మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడన్నట్లుంది. సీఎం కేసీఆర్ని విమర్శించారు వైఎస్ షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల తెలంగాణలో మహిళల సంక్షేమం గురించి పట్టించుకునే నాదురే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా ప్రతి మంగళవారం దీక్ష చేస్తానని చెప్పిన ఆమె రేపు మహేశ్వరం నియోజకవర్గంలో దీక్ష చేయనున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మహేశ్వరంలో 6వ రోజు పాదయాత్ర చేసిన షర్మిల మహిళలు, రైతులు, నిరుద్యోగులను కలుసుకున్నారు. దారి పొడవునా ప్రజలు ఆమెకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి చోట ప్రజలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను షర్మిల దృష్టికి తీసుకువస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు, పంట రుణాలు, గిట్టుబాటు ధర, ధరల పెరుగుదల అనే అంశాల మీద ఎక్కువగా పబ్లిక్ షర్మిలతో చర్చిస్తున్నారు. తుమ్మలూరు, మహబూద్ నగర్, రాచలూరు, బైరాగిగూడ, లేమూరు, ఆగర్మియా గూడలో షర్మిల పాదయాత్ర చేశారు. చిన్నపిల్లలను ఎత్తుకు తిరిగారు, వృద్ధులతో ముచ్చటించారు, వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు లేమూరు గ్రామస్తులతో మాటా ముచ్చట నిర్వహించిన షర్మిల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. మరోవైపు పాదయాత్రలో పార్టీ నిర్మాణంపై సైతం షర్మిల ఫోకస్ చేశారు. గ్రామాల వారిగా పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో పార్టీని నడిపించే నాయకత్వంపై ఆమె దృష్టి పెట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎడమ మోహన్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాదయాత్ర చేస్తూనే తాను ఎంచుకున్న నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం దీక్షలు చేస్తున్న షర్మిల మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలో నిరుద్యోగ దీక్షకు దిగుతున్నారు.